తెలంగాణ ఉద్యమ సమయంలో 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పారాగన్ చెప్పులు వేసుకోనేటువంటి వ్యక్తులు, అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ డబ్బునంతా స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా సంతోషం, చేసుకోమని వెంటనే అర్జెంట్గా చేసుకోమని చెప్పాలా? పారాగాన్ చెప్పులు లేకుండా నేనుంటున్నా, కే రేవంత్ రెడ్డి ఉండేనా ప్రజలకు తెలుసు కదా. పారాగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరికి తెలుసు కదా దేశంలో. ఎవరు బుక్ కబ్జాదారు, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు ఓటుకు నేటి కేసులు పట్టుబడ్డారు, ఎవరు దొంగ దందాలు చేసిండ్రు, ఎవరు భూమాఫియా, అందరికి తెలుసు రాష్ట్రంలో. మాకు మా పారాగాన్ చెప్పులేని ఫ్యామిలీ అండి మాది.